మరో కాలర్తో మాట్లాడుతూ నమస్తే అండి, వీరభద్రరావు గారు. హలో అండి, మేడం చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి. హలో హలో, ఏం పడుతుందా మేడం? వినపడుతుందండి, క్లియర్ గా చెప్పండి. మేడం, ఈ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎదిగిపోతాడని చంద్రబాబు నాయుడు ఈ బాలకృష్ణ ఎదిగి రానియట్లేదు. ఓకే, అసలు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఆ కళ ఏరే ఉంటుంది మేడం. మళ్ళా చచ్చిపోయిన ఎన్టీఆర్ రావు గారు బతికున్నాడని వస్తుంది మేడం. మళ్ళా రూపురేఖలు అది మేడం. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన ఎన్టీఆర్ రావు మళ్ళా బతికొచ్చినట్టు ఉంటది. ఓకే, థ్యాంక్స్ అండి వీరభద్రరావు గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, మణి గారు. మణి గారు చెప్పండి. ఓకే, ఎందుకంటే అతను రాజకీయాల్లోకి వచ్చి అన్న చేత మాట పట్టడం కన్నా డిమాండ్ చేసుకుని నెక్స్ట్ ఫ్యూచర్ లో రావడం బెస్ట్ మేడం. నాకు తెలిసి ఫ్యూచర్ లో రావాలంటారు. అవును మేడం. ఫ్యూచర్ లో అంటే ఎప్పుడండి? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కాక ఆ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ తో అతను వస్తాడని గట్టి నమ్మకం మేడం. ఓకే అండి, ఇప్పుడు వస్తే తర్వాత ఫ్యూచర్ లో వస్తే డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు వచ్చినా అప్పుడు వచ్చినా లేటెస్ట్ గానే రావాల్సి వస్తుంది కదా. టీడీపీ వాసు నెక్స్ట్ అతనే కాబట్టి ఇప్పుడు వచ్చి అందరి చేత మాట్లాడటం కన్నా అతను మూవ్ చేసుకుంటా ప్రజెంట్ అతను ఫ్యాన్స్ ఫాలోయింగ్ అతను పెంచుకుంటా ఉంచి నెక్స్ట్ వస్తే గెలుస్తారు. కానీ ఇప్పుడు వస్తే కష్టం మేడం నాకు తెలిసి. అయితే ఒక చిన్న డౌట్ ఏంటంటే తర్వాత వస్తే ఫ్యూచర్ లో వస్తే అప్పుడు ఎవరితో మాటలు పడరా అండి? ఇప్పుడు వస్తేనే పడతారా? ఎప్పుడు ఎట్లా వచ్చినా మన పవన్ కళ్యాణ్ వచ్చి అందరి చేత మాట్లాడబడతారు కదా మేడం. ఇతను కూడా అలాగే సినిమాలు వేసి కన్ఫర్మ్ రాజకీయాలకు వచ్చేయండి, అందరి చేత మాట్లాడాల్సింది. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు వద్దు, ఫ్యూచర్ లో రావాలంటున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి మణి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, సుబ్బారావు గారు. నమస్కారం అండి, చెప్పండి. అవును, జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు వస్తారన్నారు అండి రాజకీయాల్లోకి? క్వశ్చన్ అడుగుతున్నారా అండి మీరు? అవునండి, ఆయన వస్తారని ఎక్కడ అనలా. ఓకే, ఎందుకండి నెలల తరబడి ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన గురించి పెట్టండి, ఏం జరుగుతుందో ఇక్కడ. అవునండి, అరాచక పాలన. సుబ్బారావు గారు అరాచక పాలన అని అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? అదే అండి సుబ్బారావు గారు, మరి పరిపాలన సవ్యంగా సాగాలి అని అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్ని స్ట్రాంగ్ గా ఉండాలి కదండి. ఒక ప్రతిపక్షం గురించి అడుగుతున్నాం అనుకోని చెప్పండి, ఆ పార్టీ బాగుండాలంటే ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పగలిగితే చెప్పండి. 3 సంవత్సరాల ఎలక్షన్ ఉందండి, ఆయన వస్తాడు అప్పటికి, లేకపోతే లేదు. అదే చెప్పేసేయండి, పార్టీ పెట్టుకుంటాడు. ఓకే, అదే చెప్పేసి పెట్టేయండి. థ్యాంక్స్ అండి సుబ్బారావు గారు కాల్ చేసినందుకు, థ్యాంక్స్. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, శేఖర్ గారు. హలో అండి, చెప్పండి. అదండి ఎన్టీఆర్ గారు, అదే తెలుగుదేశం పార్టీ చెప్తారండి మేడం. అవునండి, చెప్పండి. అదే అంటే మేడం అది కాదండి, వాళ్ళ ఫ్యామిలీలోనే మొత్తం వాళ్ళ ఉంటే తేడా ఉంటే అది ఇంకేం కాదు మేడం అది. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఉంటుంది మేడం. ఓకే, హలో మేడం. తెలుగుదేశం పార్టీ అంటేనే నెంబర్ వన్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు లక్ష్మీపాత అని చెప్పి వాళ్ళ గొడవలు వేసుకుని వాళ్ళు ఇడిపోయి కొద్దిగా తాపరాలు ఇడిపోయి అది మేడం. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా ఉందంటారు, అంతేనా? అని అనుకుంటున్నాను మేడం, అది చేసింది మేడం. ఓకే, థ్యాంక్స్ అండి శేఖర్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రవీణ్ గారు. హలో ప్రవీణ్ గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ తీసేసి ఎవరికి అప్పగించినా కూడా తెలుగుదేశం పార్టీ బాగుపడుతుందండి. ఓకే, ముందు అతను తప్పించాలా తీసేసి తర్వాత ఇంకా బాలకృష్ణ వచ్చినా బ్రాహ్మణ్ వచ్చినా ఎన్టీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకంటే అతను బాగా బ్యాడ్ నేమ్ వచ్చేసింది, పార్టీ వైభవం అంతా కోల్పోయింది కాబట్టి. మరలా పూర్వ వైభవం రావాలంటే ఈయన తప్పిస్తే చాలు, ఇంకెవరు వచ్చినా ఇబ్బంది లేదు. ఓకే, ఎవరు వచ్చినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు వద్దు అని అంటున్నారు ప్రవీణ్ గారు. ఓకే, థ్యాంక్స్ అండి ప్రవీణ్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం.
నమస్తే అండి రాజు గారు. రాజు గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ గురించి